కోవిడ్ అనే కొత్త వైరస్ తాకటంతో తొలి దశలో గందరగోళపడిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా దానిని అవగాహన చేసుకొని మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అపారంగా కృషి చేశాయి. అందుకు మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలను కేంద్రాన్ని కూడా అభినందించాలి. ఈ అంటే తాజాగా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తాము ఎంత పెట్టుబడులు పెట్టాము, ఏ స్థాయిలో ఈ మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కోవిడ్-19 ఎదుర్కోవడానికి దేశంలో ఆరోగ్య మౌలిక సౌకర్యాలు 45 రెట్లు పెంచామని, 45 రెట్లు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి పెంచగలిగాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది నిజంగా ఒక అంటే అన్ఎక్స్పెక్టెడ్, 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూపిన చొరవను మనం మనసారా అభినందించాలి. అంటే విమర్శలు చేయడానికి చాలా కారణాలు ఉంటాయి, అభినందించాల్సినప్పుడు ఖచ్చితంగా అభినందించాల్సింది. ప్రభుత్వం జూన్-19 నాటికి 27.23 కోట్ల డోసులను ఇవ్వగలిగింది, ప్రజలకు ఇవ్వగలిగింది. అది అంటే కొంత స్లోగా ఉన్నదన్న విమర్శ ఉన్నది, ఖచ్చితంగా స్లోగానే ఉన్నది, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ డోసు వేసుకున్న వారి సంఖ్య డోసుల సంఖ్య 27.23 కోట్లు. ప్రభుత్వం ఇందుకోసం 9,504 కోట్ల రూపాయలు వెచ్చించింది. కేంద్ర బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు కేటాయించిన మాట తెలిసిందే. అందులో 9,504 కోట్లు ఖర్చు చేసింది. అది వ్యాక్సిన్ల కొనుగోలుకు కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సులు కలిసి 9,504 కోట్లు. ఇంకా థర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వాలు ఐసీయూ బెడ్ల సంఖ్యను 2,500 నుంచి, అంటే 2020 ఏప్రిల్లో దానితో పోలిస్తే 2,500 ఐసీయూ బెడ్లు ఉండేవి, వాటి సంఖ్యను 113,035కి పెంచామని ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. ఐసోలేషన్ బెడ్లు ఐసీయూలు లేకుండా 42 రెట్లు పెంచగలిగారు. 41,000 నుంచి 17.17 లక్షలకు ఐసీయూ బెడ్లు పెరిగాయి. కోవిడ్ కేటాయించిన ఆసుపత్రుల సంఖ్య 25 రెట్లు పెంచగలిగారు, 163 నుంచి 4,096కు పెరిగాయి. అలాగే ఆక్సిజన్ సరఫరా ఉండే బెడ్ల సంఖ్య 7.5 రెట్లు పెంచి 50,583 నుంచి 3.81 లక్షలకు పెంచగలిగారు. ఐసోలేషన్ రైల్వే కోచ్లు అంతకుముందు ఉండేవి కావు, కొత్త కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఇన్నోవేట్ చేసి రైల్వే కోచ్లను కూడా ఐసీయూ కోచ్ ఐసోలేషన్ సెంటర్లుగా తయారు చేసి అటు 5,601ని ఏర్పాటు చేయగలిగారు. దీనికి మనం రైల్వే సిబ్బందిని ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. కొత్తగా 1.5 లక్షల వైద్య సిబ్బందిని నియమించామని వారిని సమీకరించారు. నిజానికి అవి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, వారిని సమీకరించారు. 22.12 లక్షల మంది హెల్త్ వర్కర్లకు ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం కల్పించామని, టెస్టింగ్ ల్యాబ్ల సంఖ్య అపారంగా పెరిగి 22,621 పెరిగిందని కూడా ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 2020లో రోజుకి 30,000 టెస్టులు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం రోజుకు 22 లక్షల టెస్టులు చేయగలుగుతున్నాను. ఇది ఏ రకంగా చూసినా అభినందనీయమే. అయితే టెస్టులలో భరోసా ఇచ్చే టెస్ట్లా లేకపోతే నకిలీ టెస్ట్లా అన్న విషయము కొన్ని గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ముఖ్యంగా కుంభమేళా వంటి సమయంలో చేసిన టెస్టులు అన్నీ చాలా ఫేక్ టెస్టులు ఉన్నాయని, అలాగే రోజువారీ టెస్టులో కూడా ఫేక్ టెస్టులు, వాటికి స్థిరత్వం లేకపోవటము, పాజిటివ్ వచ్చిన వారికి నెగిటివ్ రావటం, ఒక చోట చేస్తే పాజిటివ్ ఇంకో చోట చేస్తే నెగిటివ్ రావటము, క్రాస్ చెక్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇదేది ఏమైనా ప్రభుత్వము 45 రెట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచగలగటము, థర్డ్ వేవ్ వస్తే దాన్ని తట్టుకోవటానికి కూడా సంసిద్ధత కావటము సంతోషించదగినమే. అంతర్జాతీయ నిపుణులు కూడా ప్రభుత్వము థర్డ్ వేవ్ వస్తే ఇండియాలో దానిని తట్టుకునే శక్తి పాలనా యంత్రాంగాలకి ప్రభుత్వాలకి ఉన్నదని, తప్పకుండా అది బెటర్ మేనేజ్ చేస్తారని, సెకండ్ వేవ్లో మొదటి వేవ్ తర్వాత కొంత నిర్లిప్తత వచ్చి సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు చాలామంది చనిపోయారు, మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మృతులు కరోనా వల్ల చనిపోయారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా మౌలిక సౌకర్యాలను అపారంగా పెంచినందుకు
అభినందిస్తూ ఈ మౌలిక సౌకర్యాలను శాశ్వత మౌలిక అంటే వైరస్ కరోనా లేకున్నా ఉన్నా లేకున్నా ఇతర వైరస్లు వచ్చినా లేకపోతే ఇతర అనారోగ్యాలకు అంటే కొద్ది కొద్ది మార్పులతోటి ఇతర ఇప్పుడు ఐసీయూ బెడ్లు ఇలాంటివి ఖచ్చితంగా ఎప్పుడైనా ఉపయోగపరుస్తాయి. ఈ మౌలిక సౌకర్యాలను స్థిరపరిచి స్టెబిలైజ్ చేసి దేశ ప్రజలకు అవసరాలను తీర్చే విధంగా తీర్చిదిద్దుతారని అటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలని కోరుకుందాం.